So hey, hello guys, this is Sheshu and welcome back to our channel Gaming Ninja YT. So guys, ఎవరు అయితే ఫ్రీ ఫైర్ లో కొత్తగా హ్యాకర్ స్టోర్ ఈవెంట్ అయితే వచ్చిందన్న సో దానికంటే ముందు మనం గివ్అవే అయితే అనౌన్స్ చేసాం కదా సో దాని విన్నర్ని అయితే చూద్దాం సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో ఎందుకంటే ఇలాగే డైలీ గివ్అవేస్ అయితే ఉంటున్నాయి సో మనకి 20K దగ్గరలో ఉన్నాం కదా సో పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నాక అప్పుడే మీకు ప్రతి నోటిఫికేషన్ మీకు అయితే వస్తుంది సో మన వీడియో వచ్చేసరికి ఐడిసిఎల్ వీడియో సో దానికైతే గివ్అవే అయితే అనౌన్స్ చేశాను సో ఐడిసిఎల్ వీడియోలో కామెంట్లు అయితే చేయమన్నాను సో ఎన్నో కామెంట్లు అయితే రాలేదు 20 వచ్చినాయి సో ఈ వీడియో కన్నా ఎక్కువ కామెంట్లు వచ్చేలా చూడండి సో ఆ వీడియో వచ్చేసరికి మనకి 13,800 రూపీస్ అదనగా ఫస్ట్ వీడియో సో దాని లింక్ అయితే కాపీ చేసుకుంటున్నాను సో చూద్దాం ఆ కామెంట్ పిక్కర్ ద్వారా నేనైతే విన్నదైతే అనౌన్స్ చేస్తానన్న మీకు తెలిసిందే కదా సో ప్రతిసారి గివ్ అవే ఎలా అయితే జరుగుతుంది సో చూద్దాం లింక్ అయితే కాపీ చేద్దాం ఓకే కాపీడ్ అయింది ఇప్పుడు పేస్ట్ చేద్దాం ఇక్కడ సో లింక్ పేస్ట్ చేస్తే మనకైతే కామెంట్స్ అన్నీ అయితే వస్తాయి సో ఫిల్టర్ డూప్లికేట్ యూజర్స్ సో ఈ నొక్కడం వల్ల ఏంటి అంటే స్పామర్స్ ఉంటారు కదా సో ఒకే ఐడిని 2-3 సార్లు కామెంట్ చేస్తారు సార్ సో వాళ్ళని అయితే రిమూవ్ చేస్తాను ఇదైతే సో అన్ని కామెంట్స్ని రిమూవ్ చేయదు ఓన్లీ ఒక కామెంట్ అయితే రిమూవ్ చేస్తుంది సో గట్ యూట్యూబ్ కామెంట్స్ అయితే నొక్కాము సో చూద్దాం మొత్తం అని కలిపి 21 యూట్యూబ్ కామెంట్స్ అయితే ఉన్నాయన్న సో స్టార్ట్ చేద్దాం చేస్తే మనకు విన్నర్ ఎవరో తెలిసిపోద్ది సో విన్నర్ ఈజ్ ఓకే రావి లక్ష్మి అంట సో కామెంట్ వచ్చేసరికి అన్న బిగ్ ఫ్యాన్ అన్న నేను కాల్ చేశాను బిజీ అని వస్తుందంట సో ఐడి అయితే ఇక్కడ ఉంది కదా సో అదే ఐడి సో ఈ ఐడిని అయితే మనం అయితే కాపీ చేసుకెళ్ళి గేమ్ కరీజోలోంచి అయితే టాప్అప్ చేద్దాం సో గేమ్ కరీజోలోని టాప్ చేయడం వల్ల ఏంటి యూజ్ అన్న అంటే ఎక్స్ట్రా డైమండ్స్ అయితే వస్తాయన్న సో నేనైతే యాక్చువల్గా 50 డైమండ్స్ అయితే పెట్టాను సో గేమ్ కరీజోలో ఇంకా ఎక్స్ట్రా 5 డైమండ్స్ అయితే వస్తాయి సో తక్కువ అమౌంట్ 50 డైమండ్స్ అంటే 55 డైమండ్స్ అంటే కానీ మంచి అమౌంట్ కదా ఒక్కరికైతే కాదు కదా డైలీ గివ్అవే ఇస్తూనే ఉన్నాను సో నొక్కుదాం ప్రొసీడ్ టు పేమెంట్ సో 55 డైమండ్స్ అన్న సో కంటిన్యూ నొక్కాను సో పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే అయ్యింది సో ఎందుకంటే ఇక్కడ బ్లాక్ వచ్చింది మనకి పైన మనకు రెస్ట్రిక్షన్ ఉందన్న సో ఎందుకు రెస్ట్రిక్షన్ అంటే మనకి పేటిఎంలోంచి ఏదైనా రికార్డింగ్ యాప్ అయితే పనిచేయదు సో సక్సెస్ఫుల్గా అయిపోయింది చూద్దాం నా వెబ్సైట్లోకి వెళ్దాం అమౌంట్ థ్యాంక్ యూ కంటిన్యూ టు మెన్షన్ బ్రో నీకు డైమండ్స్ వచ్చినట్లయితే కనుక కింద కామెంట్ చేయి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి ఎందుకంటే నీకు గివ్అవే అయితే విన్ అయ్యావు కదా సో నెక్స్ట్ టైం మళ్ళీ గివ్అవేలో పార్టిసిపేట్ చేయడం నువ్వు అర్హుడు అయితే కాదు సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయితే చేస్తారు సో ఇంకా హ్యాకర్ స్టోర్లోకి వచ్చేస్తే మనకైతే ఇక్కడ 3 బండిల్స్ అయితే ఉన్నాయన్న లస్ క్లబ్బర్ ఇంకానేమో సకూరా క్లబ్బర్ అండ్ ఇంకా ఇంకొక బండిల్ అయితే ఉంది సో ఈ హ్యాకర్ స్టోర్ అనేది ఎప్పుడు వస్తుంది మనకు తెలిసిందే సో 38 మే వరకు కంటిన్యూ అయితే అవుతుంది సో ఇక్కడ ఉన్న 3 బండిల్స్ ఆల్రెడీ ఫ్లడ్డెడ్ వీల్లో తీసుకొచ్చారన్న 2-3 సార్లు సో ఒకసారి తీసుకొచ్చాడు సో సకూరా క్లబ్ ఫ్లడ్డెడ్ వీలే అండ్ ఇంకా పక్కన ఉంది కదా అది కూడా ఫ్లడ్డెడ్ వీలే సో ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక మనకి 2 అయితే ఉన్నాయి గ్రాండ్ ప్రైస్ సెలెక్షన్ అండ్ బోనస్ ప్రైస్ సెలెక్షన్ మనకు తెలిసిందే కదా హ్యాకర్ స్టోర్ ఎప్పుడు చాలాసార్లు వస్తుంది సో ఇక్కడ 3 బండిల్స్ ఇందాక బ్యానర్లో చూపించాడు కదా ఆ 3 ఇంకా 3 గన్ స్కిన్స్ అయితే ఉన్నాయి ఫ్యాంటమ్ పిన్ అయితే క్యారినోట్ AN94 ఇంకా స్కార్ సో అది కూడా ఫ్యాంటమ్స్ కారే సో బోనస్ ప్రైస్ సెలక్షన్లో వచ్చేసరికి మనకి బ్యాగ్ ఇంకానేమో నేమ్ చేంజ్ కాదు 2 ఎమోట్లు షేడు క్యారెక్టర్ అండ్ ఇంకా పెట్ స్కిన్ సో ఇవన్నీ నా దగ్గర ఉన్న బోనస్ ప్రైస్లో అందుకే నేమ్ చేంజ్గా సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇటే పక్క వస్తే కనుక ఇక్కడ మరి ఏ బండిల్ సెలెక్ట్ చేయాలో తెలియట్లే సో ఇదేదో పింక్ కలర్లో ఉంది కాబట్టి కొంచెం బాగుంది సకూరా క్లబ్ ఫెడర్ వీలో అప్పట్లో తీయలేకపోయాను సో ఈ 3 బండిల్స్ లేవు కానీ ఒకటే ఉంది ఎలాగో మనం నేనైతే తిప్పనన్నది సో ఈ హ్యాకర్ స్టోర్ అయితే నేను తిప్పను కాబట్టి ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో అందరికీ ఒకే గన్ స్కిన్స్ అయితే రావు నా దగ్గర అయితే క్యారినోట్ AN94 లేదు కాబట్టి నాకైతే అది వచ్చింది సో ఒకవేళ మీ దగ్గర అది ఉంటే కనుక మీకు M4 ఏమైనా అయితే వస్తుందన్న సో పింక్ గర్ల్ M4 కనుక ఇంకోటి ఏదైనా వస్తుంది సో బోనస్ ప్రైస్ సెలక్షన్లో ఇంకా చెప్తాకి ఏమీ లేదు ఓన్లీ నేమ్ చేంజ్ కార్డు ఒక్కటే ఆప్షన్ ఎందుకంటే మిగతా అయితే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి సో ఈ హ్యాకర్ స్టోర్ వచ్చరికి మొత్తం చాలా స్పిన్స్ అయితే ఉంటాయి అన్న 6 స్పిన్స్ అయితే ఉన్నాయి సో ఈ 6 స్పిన్స్లో ఫస్ట్ స్పిన్ వచ్చరికి 9 డైమండ్స్ మీ అందరికీ తెలిసిందే కదా సో కన్ఫర్మ్ అయితే నొక్కేస్తున్నాను నేను ఇంకా సో ఒక బండిల్ ఇంకా ఒక నేమ్ చేంజ్ కార్డు చూద్దాం ఏమొస్తుంది నాకు అయితే ఓన్లీ 5 డైమండ్స్ ఉన్నాయి అసలు ఏ స్పిన్ చేయను ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియో అయితే చేస్తున్నానన్న సో ఫస్ట్ స్పిన్ వచ్చరికి 9 ఆ తర్వాత 19 ఆ తర్వాత వచ్చరికి 49 99 199 అండ్ లాస్ట్ స్పిన్ వచ్చరికి 499 డైమండ్స్ అన్న సో ఇంచుమించు ఒక 1000 డైమండ్స్ అయితే ఖర్చు అయితే ఒక 900 అలా ఖర్చు అవుతాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తిప్పండి మ్యాక్సిమం అయితే ఫస్ట్ సెకండ్ స్పిన్స్లో ఎవరికి రాదు ఎందుకంటే ఇదివరకు లేదు ఫ్రీ ఫైర్ ఏటెక్స్ పనిచేయలేదు సో లేకపోతే ఇదివరకు నాకు ఫస్ట్ కానీ సెకండ్ స్పిన్లో ఒక బండిల్ అయితే వచ్చిందన్న సో డెవిల్ హంటర్ బండ్లు ఇప్పుడు ఆ ట్రిక్స్ ఏం పనిచేయట్లేదు సో నిన్న మొన్న పెట్టిన గివ్అవేస్లో ఎవరు విన్నవలేని బాధపడకండి ఎందుకంటే ఈ వీడియోలో కూడా గివ్అవే అయితే ఉంది కింద కామెంట్ చేయండి ఐడీస్ మర్చిపోకుండా కామెంట్ చేయడం యూఐడీస్ అయితే కామెంట్ చేయండి అన్న సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కామెంట్ పిక్కర్ ద్వారా అకౌంట్ విన్ చేసి వాళ్ళకి మళ్ళీ టాప్అప్ చేస్తాను సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిపి అప్పుడు సెల్లో తట బై బై